ఎవరు కావాలి? ఈ అమ్మాయి మీ అమ్మాయా? అవును, మా అమ్మాయి ప్రీతి. తనతో మీకేంటి పని? ఏ తను పిలవండి. ఎందుకు? ఎందుకా? మీ అమ్మాయి ఒక అబ్బాయితో న్యూడ్గా వీడియో కాల్ చేసి మాట్లాడింది. ఆ కాల్ రికార్డ్ చేసి అడిగినంత అమౌంట్ ఇవ్వకపోతే ఆ వీడియో లీక్ చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. పాపం వాడికి ఏం చేయలేవు తెలియక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి మీరు? మాట్లాడడం తర్వాత ముందు మీ అమ్మాయిని పిలవండి. తను 3 నెలల క్రితమే కరెంట్ షాక్ కొట్టి చనిపోయింది. చనిపోయిందా? అయినా మా అమ్మాయి అలాంటిదంటే మేము నమ్మం. ఇక మీరు వెళ్ళొచ్చు. ప్రశాంత్ సూసైడ్ చేసుకోవడం కారణం ఒక అమ్మాయి. అమ్మాయా? ప్రశాంత్ ఆ అమ్మాయికి వీడియో కాల్ చేసి మాట్లాడాడు, అది కూడా న్యూడ్గా. ఆ అమ్మాయి వీడియో కాల్ రికార్డ్ చేసి అడిగినంత అమౌంట్ ఇవ్వకపోతే ఆ వీడియో లీక్ చేస్తానని చెప్పి బ్లాక్మెయిల్ చేసింది. పాపం వాడికి ఏం చేయాలో తెలియక సూసైడ్ చేసుకొని చనిపోయాడు. ఇదే అమ్మాయి ఫోటో. ఆ అమ్మాయి మీకు తెలుసా? ఎవరి అమ్మాయి? ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. ఆ అమ్మాయి పేరు ట్రయాంగిల్ అని సేవ్ చేసింది, నెంబర్ కూడా ట్రేస్ అవ్వట్లేదు. ట్రయాంగిల్ అంటే అది నేమ్ కాదన్న, ఒక స్ట్రేంజర్స్ వెబ్సైట్. ఏంటి? అవును, అందులో మేల్ అండ్ ఫీమేల్ ఎవరితోనైనా మనం ఫ్రెండ్షిప్ చేయొచ్చు. మేబీ నాకు తెలిసి ఆ అమ్మాయి వాడికి దాంట్లోనే పరిచయం ఉండొచ్చు. మ్యాక్సిమం అయినా వాడు అలాంటి వాటి జోలికి వెళ్ళాడు. దాని గురించి ఎవరు చెప్పారు? ప్రశాంత్ కా వెబ్సైట్ గురించి ఎందుకు చెప్పావు? నేను చెప్పడం ఏంటన్నా? అబద్ధం చెప్తున్నా, నీ కళ్ళు చెప్తున్నాయి. ప్రశాంత్ కా వెబ్సైట్ గురించి ఎందుకు చెప్పావు? ప్రశాంత్కి ఆ సైట్ గురించి చెప్పింది నేనే అన్నా, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఒకరోజు నా ఫ్రెండ్ ఆ సైట్ గురించి చెప్పాడు, అదే ప్రశాంత్కి చెప్పాను. కానీ వాడు ఇంత పని చేస్తాడని చెప్పి అనుకోలేదన్నా. సైట్ గురించే కదా నువ్వు చెప్పావు, మరెందుకు ఇంత భయపడుతున్నావు? అది ఏంటి చెప్పు. నేను కూడా ఒక అమ్మాయితో అలాగే వీడియో కాల్ మాట్లాడానన్నా, నాకు కూడా అలాగే జరుగుతుందని చెప్పి భయం వేస్తుంది. మీ ఏజ్ ఏంటి? మీరు చేసే పనులేంటి? ఈ విషయం మీ ఫ్యామిలీకి తెలుసా? ఎంత ఫీల్ అవుతారు తెలుసా నీకు? అన్నా, నాతో వీడియో కాల్ మాట్లాడిన అమ్మాయి నా కాల్ రికార్డ్ చేసి పంపించిందన్నా. నాకేం అర్థం కావట్లేదన్నా, నా దగ్గర అంత అమౌంట్ కూడా లేదు, చాలా భయం వేస్తుందన్నా. ఫస్ట్ నువ్వు వాళ్ళకి మెసేజ్ చేసి కనుక్కో ఏ టైంకి ఎప్పుడు డబ్బులు ఇవ్వాలని. ఓకే. అన్నా, నైట్ 10 PM మధురా నగర్ రమ్మంటుందన్నా. మధురా నగర్. చూడు సాయి, అక్కడికి వెళ్ళి ఫోన్ చేయి. తను చెప్పిన ప్లేస్కి వచ్చానని చెప్పు. తనే వచ్చి డబ్బులు తీసుకుందంటే ఓకే, లేదంటే తను ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టేసి ఆ సందు చివరిలో వెయిట్ చేయి. తను రాగానే తను పట్టుకొని మేమే అటు వస్తాం. అలాగే అన్నా. ఎగ్జాక్ట్గా నువ్వు పంపిన లొకేషన్లోనే ఉన్నాను. ఓకే, నేను అడిగిన అమౌంట్ తీసుకొచ్చావా? ఆ, తెచ్చాను. సరే, నీ ఎదురుగా ఒక డస్ట్బిన్ కనిపిస్తుంది చూడు. చూశాను. అమౌంట్ అందులోసి వెళ్ళిపో. హలో, చెప్పు సాయి. అన్నా, డబ్బులు డస్ట్బిన్లో ఏమంటుందన్నా? ఓకే, అక్కడే పెట్టేసే.
చెప్ సాయి. అన్నా అమౌంట్ రిసీవ్ అని మెసేజ్ పెట్టిందన్నా. ఆ వాట్? అమౌంట్ రిసీవ్ అవ్వడం ఏంటి? ఏమో అన్నా మీరు చూడలేదా? ఇందులో హోలుందిరా, చాలా తెలివిగా ప్లాన్ చేసింది. తీసుకుంది. ఇప్పుడు అమ్మాయిని వెళ్ళారా పట్టుకోవడం? ఏముంది, సేమ్ ఫార్ములా. ఫోటో స్క్రీన్ షాట్ది. ఈ అమ్మాయిని చూసారా? ఇంకా నా వల్ల కాదురా. కార్తీక్, గెట్ సమ్ వాటర్. బాబాయ్ ఒక వాటర్ బాటిల్ ఇవ్వా. ఇదిగోండి బాబు. థ్యాంక్ యూ. ఎరా వెళ్దామా? ఇంకా ఎంతమందిని అడగాలో. ఇంకవసరం లేదులేరా, అదా. ఏ అమ్మాయి దొరికేసిందా? బాబాయ్ ఈ అమ్మాయిని ఎక్కడ చూసారా? ఈ అమ్మాయి నాకు తెలియపోవటం ఏంటి బాబు? కొద్ది రోజుల క్రితమే ఈ అమ్మాయి రోడ్డు యాక్సిడెంట్లో చనిపోయింది. వాళ్ళ ఫ్యామిలీ కూడా ఎవరూ ఉండలేదు ఇక్కడ. ఏంది దీని అమ్మ జీవితం? మనం వెళ్తున్నా వాళ్ళు చచ్చిపోతున్నారా, వాళ్ళు చచ్చిపోయి మనం వెళ్తున్నామా? అసలు ఏం జరుగుతుందిరా? దా